ఓ తండ్రి అంతులేని ప్రేమకు నిదర్శనమే ఈ గాథ. కూతురు ఆకస్మిక మరణం ఆ తండ్రిని నిలువనీయలేదు. ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది అన్న ప్రశ్నలు అతన్ని కుదురుగా ఉండనివ్వలేదు. తానే ఓ డిటెక్టివ్గా దర్యాప్తు చేసేలా పురిగొల్పాయి. ఒకటి రెండు కాదు, ఏకంగా 37 ఏళ్లు తన కూతురికి న్యాయం జరగాలని తప్పించి నిరీక్షించాడు. దేశం కాని దేశంలో 100 సార్లకు పైగా పర్యటించాడు. డబ్బును కూడా లెక్క చేయకుండా నీళ్లలా ఖర్చుపెట్టాడు. కాని ఇప్పటికీ అతని కూతురి హత్య చిక్కుముడి వీడని మిస్టరీలో ఉండిపోయింది. అయితే ఆ తండ్రి తపన, ఆశ, అలుపెరగని ప్రయత్నం చివరికి ఫలించాయా అంటే, అసలేం జరిగిందంటే, తన కూతురుని చంపిన హంతకుల కోసం హీరోలా అన్వేషించిన వ్యక్తి ఇంగ్లాండుకు చెందిన జాన్ వర్డ్ మరణించిన అతడి కూతురు పేరు జూలీ వాట్. ఆమె వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. జూలీ మరణించే నాటికి ఆమె వయసు 28 ఏళ్లు. ఆమె బరీ సెయింట్ ఎడ్మండ్స్లోని పబ్లిషింగ్ కంపెనీలో ఉద్యోగం చేసేది. అయితే జూలీ మాసాయి మారా గేమ్ రిజర్వులో జంతువుల ఫోటోలు తీసి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో 6 నెలలు కెన్యా పర్యటనలోనే ఉండిపోయింది. అయితే ఆమె చివరిసారిగా సెప్టెంబర్లో కనిపించింది. ఆ తర్వాత నుంచి ఆమె ఆచూకీ కనిపించటం లేదని తెలిసిన కొద్ది క్షణాల్లోనే ఆమె మరణించిందనే వార్త వచ్చింది. దీంతో ఏమీ అర్థంకాని జూలీ తండ్రి ఆగమేఘాలపై కెన్యా వెళ్లిపోయాడు. నా కూతురు ఎందుకు చనిపోయిందని ఆ తండ్రి ఒకటే ఆతృతతో వెళ్లగా అక్కడ అధికారులు ఆమెపై క్రూర మృగాలు దాడి చేసి చంపేశాయని చెప్పారు. అయితే జూలీ తండ్రికి అధికారులు చెబుతున్నవన్నీ కట్టుకతల్లా తోచాయి. కనీసం కూతురు చివరిచూపు దక్కలేదు. పైగా ఆమె మృతదేహం కూడా కనిపించకపోవటం, ఇవన్నీ జాన్ని కుదురుగా ఉండనివ్వలేదు. అధికారుల మాటలను నమ్ముతూ కూర్చుంటే ఏం లాభం లేదని నిర్ణయించుకొని జాన్ వర్డ్ స్వయంగా డిటెక్టివ్గా రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించాడు. అందులో భాగంగా ఫోరెన్సిక్ గురించి తనకు తానుగా నేర్చుకుని మరీ కూతురి మృతదేహం కోసం అన్వేషించాడు. జూలీని చివరిగా కనిపించిన ప్రాంతంలో ఏకంగా 5 విమానాలతో జల్లెడ పట్టించాడు. చివరికి ఆమె మృతదేహం ఆ రిజర్వుకు దాదాపు 10 మైళ్ల దూరంలో కనిపించింది. జాన్ తన కుమార్తె దవడ, ఎడమకాలు తదితర భాగాలను గుర్తించాడు. అయితే అవి రెండూ కాలిపోయి పొదల్లో ఉన్నాయి. ఎలా చనిపోయిందనే దాని గురించి అలుపెరగకుండా దర్యాప్తు చేస్తూనే ఉన్నాడు. జూలీ అవశేషాలను ఫ్రీజర్లో భద్రపరిచి ఎలాగైనా హంతకులను పట్టుకోవాలని, తన కూతురికి న్యాయం చేయాలని ఎంతగానో తపించాడు. జాన్ దర్యాప్తు ఓ కొలిక్కి రావడమే కాకుండా ఆమె ఎలా చనిపోయిందో కనుగొన్నాడు. దర్యాప్తులో కెన్యా అప్పటి అధ్యక్షుడు కుమారుడు జోనాథన్ మోయి జూలీపై క్రూరంగా అత్యాచారం చేసి చంపేశాడని కనుగొన్నాడు. ఆమె మృతదేహాన్ని అడవిలో పడేసి జంతువుల దాడిలో చనిపోయిందని నమ్మించాడని తెలుసుకున్నాడు. అయితే దాన్ని నిరూపించేందుకు బలమైన సాక్ష్యాధారాలు జాన్ వద్ద లేవు. ఎంతగానో అధికారులను ప్రాధేయపడి చర్యలు తీసుకోమని చెప్పినా వారు అధ్యక్షుడి కొడుకు కావటం వల్ల ఈ ఘటనను మభ్యపెట్టి తారుమారు చేసి కుట్రకు తెరతీశారు. అయితే జాన్ తగ్గేదేలే అంటూ చేసిన దర్యాప్తు కారణంగా అధికారులు సైతం జూలీది హత్యేనని ఒప్పుకోక తప్పలేదు. దీనికోసం కెనడా కోర్టులో ఏకంగా 22 సార్లు క్రాస్ ఎగ్జామిన్ని జాన్ ఎదుర్కొన్నాడంటేనే వాస్తవమేంటో క్లియర్గా అర్థమవుతుంది. ప్రభుత్వమే తమ చేతిలో ఉన్నవాళ్లతో పోరాటడం ఎంత కష్టం అనేదానికి ఈ జూలీ కేసు ఓ ఉదాహరణ. ఆ తండ్రి కూతురు కేసు దర్యాప్తు కోసం ఏకంగా తన సొంత డబ్బు 16 కోట్ల రూపాయలు దాకా నీళ్లల్లా ఖర్చుపెట్టాడు. చివరి శ్వాస వరకు కూతురికి న్యాయం జరగాలని పోరాడాడు. జాన్ వయసు ఇప్పుడు 79 ఏళ్లు. ఇటీవలే అతను మరణించాడు. అతడు మరణించటానికి 2 వారాల ముందే అతడి భార్య జైన్ కూడా చనిపోయింది. తమ తండ్రి జాన్ ఆశ అడియాసగానే మిగిలిపోయిందని అతడి కొడుకులు బాబ్, టిమ్ చాలా ఆవేదనగా చెప్పుకొచ్చారు. తమ సోదరి కేసును తాము క్లోజ్ చేయనివ్వమని, తమ తండ్రి ఎలా కెన్యా ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నాడో అలాగే తాము పోరాడతామని, ఆ బాధ్యతను తాము తీసుకుంటామని చెబుతున్నారు జాన్ కొడుకులు. న్యాయం కోసం తన తండ్రి చూపిన పట్టుదల తెగువ నమ్మశక్యం కానివని అన్నారు. జాన్ మరణించటానికి 6 నెలల ముందు వరకు కెన్యా వెళ్లొచ్చారని చెప్పుకొచ్చారు. అంతేకాదు తన తండ్రి ఈ కేసుపై ఓ పుస్తకం కూడా రాశారని, అందుకు తాను సహకరించినట్టు బాబ్ చెప్పుకొచ్చారు. తాను, తన సోదరుడు టిమ్ దీనిపై డాక్యుమెంటరీ కూడా తీస్తామన్నారు. ఇక ఈ జూలీ కేసులో తగిన సాక్ష్యాధారాలు లేకపోవటంతో 1992లో ఆమె హత్య కేసులో అనుమానితులుగా అదుపులోకి తీసుకున్న 2 గేమ్ రేంజర్లు నిర్దోషులుగా విడుదలయ్యారు. కెన్యా పోలీస్ అధికారుల్లో కొత్త బృందం 1997లో ఈ కేసును మళ్లీ పరిశీలించింది.
1999లో ఒక గేమ్ కీపర్ ని ఈ కేసులో విచారించారు, కాని ఆయనను నిర్దోషిగా విడుదల చేశారు. 2004లో ఈ హత్యకు సంబంధించిన తీర్పును రికార్డు చేశారు. మళ్లీ 2010లో లండన్ డిటెక్టివ్ల సాయంతో కెన్యా స్థానికుల పోలీసులు ఈ కేసులో కొంత పురోగతి సాధించారు. జూలీ అవశేషాలు కనిపించిన ప్రదేశంలో జరిగిన క్రైమ్ గురించి ఓ అవగాహనకు వచ్చారు. అలాగే డిఎన్ఏ పరీక్షలు కూడా కొంతవరకు పురోగతి సాధించినట్టు తెలిపారు బాబ్. అసలు నిందితులను కనిపెట్టి ఈ కేసును ఛేదిస్తామని జాన్ కుమారుడు బాబ్ నమ్మకంగా చెబుతున్నారు. కాగా పాపం ఆ తండ్రి కూతురుకు న్యాయం జరగాలని తప్పించి అలసిపోయి మృత్యు ఒడిలోకి వెళ్లిపోయాడు. కనీసం ఇప్పటికైనా జూలీ కేసులో నిందితులెవరనేది తెలుస్తుందా? అంతుపట్టని మిస్టరీలా మిగిలి ఆ తండ్రి ప్రయత్నం వృధాపోతుందా అనేది వేచి చూడాల్సిందే.